ఆపద మొక్కులు ముఖ్య పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం ఎవరు ఏందో తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ లో ఒక నావెల్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ ఇస్తామని చెప్పారు నేను స్టేట్ చెప్పిన ప్రజలకు 2 లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మీకు కూడా తెలిసి ఉండాలి డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ప్రభుత్వం దగ్గర బీరువాలలో పెట్టి ఉండే డబ్బులు మనీ కమ్స్ అండ్ గోస్ ఆ ఫ్లో వస్తూ ఉంటుంది పోవచ్చు దిక్కు ఫ్లో పోతూ ఉంటుంది ఎవ్రీ డే అకౌంట్స్ ఉంటాయి ఒకటేసారి ఇస్తామని చెప్పిన ఇట్స్ ఇంపాసిబుల్ నో గవర్నమెంట్ ఇన్ ఇండియా కెన్ గివ్ మేము 1 లక్ష రూపాయలే మాఫీ చేస్తాం రుణము ప్లస్ విడతల వారీగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు మమ్మల్ని నమ్మింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఏందండి 16th మాది ఉంది కదండి సింహగర్జన అక్టోబర్ 16th వి ఆర్ గోయింగ్ టు హావ్ ఎ బిగ్ ర్యాలీ ఇన్ వరంగల్ ఆ రోజు అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం తినబోదు రుచి ఎందుకు నాయన ఏంది బ్రదర్ నాకు అర్థం కాలే పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ 100% డిసిప్లిన్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు తీసి అవతల పడేస్తాం అలా కర్మ వాళ్ళు పోతుంది మీకు రిలీజ్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చర్చ ఏముందండి నేనేమంటున్నాను చర్చ ఏముంది చెప్పండి ఆ 3 సవాల్ పూర్తికే అవి క్యా పూర్తి క్యా కరే क्यों नहीं करेंगे जी चुनाव से पहले क्यों नहीं करना चाहिए हम कोई नहीं सुनिए ना मेरा बात का आपका बात समझ गया मैं हम कोई मठ तोड़िए मारे सन्यास मठन घाट लगे ना राजकीय पार्टी तपक टिल द लास्ट मिनट वी विल अवेल ऑल द फैसिलिटी विच इज अवेलेबल राजकीय ओट रहा वा मैं अर्थ कॉलेदी స్టార్ట్ ఈ రోజు స్టార్ట్ అయినట్టే కదా లెక్క లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే అయిపోయింది కదా దోనోకు పాగాలు సమస్యలు ఐసా బోల్నే కా క్యా మతలబ్ హై కోయి మతలబ్ బన్తా క్యా అబ్ శరద్ పవార్ జీతే సునియే సునియే మహారాష్ట్ర మే శరద్ పవార్ జీతే వో కాంగ్రెస్ సే అలయన్స్ మే తే मैं जैसा महाराष्ट्र में चला गया तो कहने लगा कि आप बीजेपी के बेटी में लेकिन 15 दिन के अंदर वो सीधे घुस गया बीजेपी में सरकार में अब ऐसे लोगों से क्या कहेंगे इसलिए भी ट्रीट दे मैं पागल देन लेना नहीं मैनिफेस्टो चूस्तर कदा मेरे को तुंदर पड़ता अवतल मेमेन मैटर कदा राजकीय व्यूहम को उदी యాక్చువల్గా చెప్పాలంటే బ్రదర్ మీకు నేను ఒకటే మాట చెప్తున్నా మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని 100 స్కీములు చేసినాం రాష్ట్ర పురోగమనం జరుగుతున్నా కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే మిషన్ భగీరథ చెప్పలే కేసీఆర్ కిట్ చెప్పలే న్యూట్రిషన్ కిట్ చెప్పలే రైతు బంధు చెప్పలే రైతు బీమా చెప్పలే మెడికల్ కాలేజీలు చెప్పలే ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే ఇండియాలో ఉన్న స్టేట్ చూపెడతారండి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న స్టేట్ మాటల కిందని మస్తు మాట్లాడుతూ మేము కాంగ్రెస్ మేము అది ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మరొక ఛాన్స్ ఏంటండి 200 రూపాయల పెన్షన్ ముఖాన కొట్టి వెళ్ళి 4 వేలు ఇస్తామంటే వాళ్ళు నమ్ముతారా మాకు చెప్పరా 5 వేలు ఇస్తామని విశ్వ ఏందండి ప్రగతి ఏజెండా ఇంకేం లేదు కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి ఏంటండి ఇవ్వలేదు బ్రదర్ మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు ఇవ్వలేదు ఫ్యాక్ట్ అది కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు 2 బాగా దెబ్బపట్టినాయి అందువల్ల ఇవ్వలేకపోయినాం భవిష్యత్తులో ఆలోచన చేస్తాం సరే సరిపోద్ది అనుకుంటా కదా ఐ డోంట్ కెన్ నైసమ్గా मैं ऐसा ज्योतिष थोड़ी हूँ ऐसा कहने के लिए
లాస్ట్ లెగ్లో ఉంది అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు కొన్ని పేపర్లు మా విషయం చేయమని విద్యాకారికి మాత్రం ఇయ్యం మిగతా అందరికి ఇస్తాం న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఇస్తాము ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం ఇట్స్ ఇట్స్ అవర్ డిసిషన్ గవర్నమెంట్ డిస్క్రిషన్ కదా పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి ఎందుకు ఇవ్వాలి పాలు పోసి పామును పెంచలేం కదా ఏమంటారు జర్నలిస్ట్లు కూడా ఉండాలి కదా ఐడియా ఉండాలి కదా జర్నలిస్ట్లకు ఉండాలి కదా ఐడియా కీలుబొమ్మలాగా ఎట్లు కీలు కీలుబొమ్మలాగా ఉన్నోడు జర్నలిస్ట్ అవుతాడండి చూడ ఉండాలి కదా ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా వి ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు ఒక్కటే దెబ్బలమో 20,000 కోట్లు మాఫీ చేస్తున్నారు నువ్వు ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు ఇది ఆ పేపర్ ఆది ఒకటి దానికి వాల్యూ ఉందా ఏమనుకోవాలి అసలు అర్థం ఉండాలా ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి పార్లమెంటులో మంత్రులు కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు అయినా కూడా మేము ఒకటే ఇక రెండు కొట్టడం కొడతాం మా ఇష్టమైన రాస్తాం అండి అదేం పేపర్ అండి ఇదికి మళ్ళీ పేపర్ మీరు అందరూ మీకు కూడా సిగ్గు అనిపిస్తే బాధ అనిపిస్తుంది వీల్ ఫీల్ షేమ్ ఎవరికన్నా విజేత ఉన్న అందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది చూస్తే ఇదేం ఇదేం దిక్కుమాల పని పొద్దున్న లేస్తుంటారు అట్లా చేస్తాను అట్లా అది జర్నలిజం అవుతుందండి నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలు లేవు కొన్ని గులపత్రికలు లేవు పోయినసారి చెప్పిన మీరు నవ్వుతున్నారు ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ థ్యాంక్ యూ